ചിന്തിനമ്മ ചെന്നൈ കൂടെ എടുപ്പേന്നെ എടുത്ത് സംപ്യാത്ര ബാബോ ആ രാജേന്ദ്ര ആ മനോളക്ക് ഇഡ്ലി സാമ്പാർ ഇപ്പിച്ചു ആഹാ ആടകാതു ഇടാ మన గిడర స్తంభం దగ్గర విశ్వేశ్వర హోటల్ ఉంటుందిలే అదే తమిళనాడు చెప్పే ఇంగో కూడా కొంచెం ఎక్స్ట్రా వేస్తాడు కొంచెం ఎక్స్ట్రా ఇప్పించు మన వాళ్ళకి తమిళనాడు స్టైల్లో ఉండాలి అది సరే తొందరగా ఇప్పించు నేను అమౌంట్ వచ్చేసేసి గూగుల్ పే ఉందా వద్దులే నేను కొట్టేస్తా పేటిఎం కూడా వేస్తాలే సరే సరే ఉంటా ఉంటా ఏదో నేను మ్యాచ్లో ఏదో చెప్పావు క్రాంతి నువ్వు గుర్తున్నా అక్కడ చూస్తావు ఎందుకు మర్చిపోయావా సరే నేనే చెప్తాలే అది ఎందుకు చెప్తాను ఫ్లాష్ బ్యాక్ వేస్తా సో నా ప్రిడిక్షన్ వచ్చేసి గైస్ సిఎస్కే మ్యాచ్ ఎలా పోతుంది అండ్ హైయెస్ట్ స్కోరర్ వచ్చేసి డెవాన్ కాన్వాయ్ ఓకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా డెవాన్ కాన్వాయ్ డెవాన్ కాన్వే ఏదా దివాన్ కాదురా డెవాన్ కాన్వే డెవాన్ దివాన్ ఏదో ఒకటి దివాన్ చేశాడు నిన్ను మ్యాచ్ ఓడిపోగొట్టాడు బాబు సాంబార్ ఇచ్చినట్టున్నారు ఇంకో ఎక్స్ట్రా ఇచ్చారా ఎందుకు కల్లర్ చేస్తున్నావు సాంబార్ లో కారం ఎక్కువ వేసారు నీకు అని మనల్ని మమ్మల్ని ఎవడు రాపేది మమ్మల్ని ఎవడు రాపేది అని చెప్పేసి అన్నావు తమ్ముళ్ళు కూడా పెట్టాక నేను చెప్పాగా మీ వేరే మిమ్మల్ని ఆపేది అని చెప్పి ఆర్ఆర్ అట్లిచ్చింది అట్లిచ్చింది పెట్టించి పెట్టించి కొట్టిల్లే అసలుకి అసలు స్టార్టింగ్ మా ఓల్డ్ జేషలు ఆడుతుంటే కుర్రాడు లేత కుర్రాడు వణికిపోయారా మీరు అసలు ఎంతకు పాయింట్స్ టేబుల్ చూడరా ఒకసారి ఓపెన్ చేయ పాయింట్స్ టేబుల్ ఫస్ట్ ఎవరు ఉన్నారో చెక్ చేయి ఉన్నారు కానీ పిన్న కానీ టైం లేదు మాకు ఇక్కడ అసలు లేట్ అయింది ఇప్పటికే ఎవరున్నారు సిఎస్కే సిఎస్కే అంటూ ఉంటుంది రా చదువు చదువు రెండోళ్ళ బిహేవ్ చేస్తాను వాడు కళ్ళు కళ్ళు ఆర్ఆర్ లేట్ అది ఏం చెప్పింది నిన్న 10 పాయింట్స్ మాకు 10 పాయింట్స్ అయితే ఎవడికి ఎవడికి సుఖం అయ్యా 10 పాయింట్స్ ఉంటాం కదా రన్ రేట్ ఉండి టాప్ లో వచ్చేసింది మా దానికి రన్ రేట్ ఉందని ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ లో లాస్ట్ దీంట్లో చెప్పాడు ప్రిడిక్షన్ లో చెప్పేసాను నేను ఆడ 10 టీంలు ఉంటే అన్ని టీంల కంటే హైయెస్ట్ రన్ రేట్ మాదే అక్కడ ఆర్ఆర్ది సిఎస్కేతో కంబ్యాక్ ఇస్తాను కోసుకుంటాను 100 మాటలు మాట్లాడేవుగా రేపు నుంచి అసలు వచ్చేటట్లేవు మనిషివి ఏ రాజేంద్ర ఎందుకు రాను రావు నువ్వు నేను హ్యాట్రిక్ కొట్టినప్పుడు పారిపోయింది ఎవడు గోవా పారిపోయింది ఎవడు రావు నువ్వు హ్యాట్రిక్ కొట్టినప్పుడు గోవా పారిపోయి ఇదంతా కాదు నీకు మొమెంటం బ్రేక్ చేసి మాట్లాడావు వాడు పూజలు స్తోత్ర పూజలు చేసి ఇన్ని చేశాడు వాడు నీకు ఇప్పుడు మాట్లాడ అర్హత లేదు ఇన్ని చేశాడు వాడు ఓడిపోయావు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయినాడు ఓడిపోయినట్టుండు రేపు మ్యాచ్ మేము గెలుస్తాం ఏంటి సమస్య పాయింట్స్ స్కోర్ అని చెప్పు పదే రా సిఎస్కే పదే ఆర్ఆర్ కి పదే అట్ట పాయింట్లు కాదు మన పాయింట్లు చెప్పు అంటున్నా నాది నాది 11 నీ 9 11 అన్న బాక సంపేస్తా మరి ఏంది మా లాస్ట్ 9 11 9 అయినా కానీ క్రాంతి అయినా కానీ నీ దరిద్రం మామూలు దరిద్రం కాదు క్రాంతి చెప్తున్నా కదా అంత ఫామ్ లో ఉన్న సిఎస్కే వాళ్ళని ఆ టాప్ కరిగావంటే అబ్బో మామూలు కూడా కాదు ఈ దరిద్రంలో నీది టాప్ టాప్ నచ్చ అనమాట హై ఎండ్ అంటారు హై ఎండ్ వాళ్ళు అని చెప్పి ఆ టాప్ లో హై ఎండ్ నువ్వు అసలు ఏంది అసలు అంత ఫామ్ లో ఉన్న సిఎస్కేను వాడగొట్టావంటే ఇక వేరే టీమ్ లో పరిస్థితి ఏంది నేను రాకపోబట్టి అవి గెలిచినాయి ఇన్ కేస్ నేను కనుక వచ్చినట్లయితే నువ్వు వాటికి సపోర్ట్ చేసినట్టయితే వెయిట్ ఎక్కువ పడి అబ్బో ఎంత జరిగిపోయింది అసలు పాయింట్స్ టేబుల్ మొత్తం అతరాకుతరం అయిపోయింది కదా రెండు మ్యాచ్లు ఓడిపోతే నేను దరిద్రుణ్ణి వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి గోవా పారిపోయినాడు అరే నువ్వు పిత్రుడివి 2 సార్లు హ్యాట్రిక్ కొట్టారు నేను 2 సార్లు హ్యాట్రిక్ కొట్టే 3వది అందువే రేపు ఎల్ఎస్జీతో 3వది కొడతా నేను రేపు పంజాబ్ కింగ్స్ రే ఎల్ఎస్జీ పని అయిపోయింది మన అట్టోడి పేరు చూసావా సిగ్గుండాలరా 30 బాల్కి 30 గొట్టలు సంథింగ్ ఉంటే పోయారు కేఎల్ రాహుల్ తప్పులే మాది కాదు కానీ కేఎల్ రాహుల్ ఇప్పుడు కూడా ఆడేది కేఎల్ రాహుల్ సిగ్గుండాలండి వాళ్ళని టీమ్ కి సపోర్ట్ చేసి నువ్వు నా ముందుకు వచ్చి తొలగొడుతున్నావు అంటే మేఘాలు తీపిచ్చేసుకో ఫస్ట్ మా టీమ్ లో దిగ్గజ ప్లేయర్స్ ఉన్నారు పూరి అని చెబుతావు పూరి 1 మ్యాచ్ వండరని చెప్పాను ఇట్స్ ప్రూవ్డ్
అదేదో జరిగిపోయింది అంతేకాంది. కైల్ మేయర్స్ ఉన్నాడు, అల్లాడిస్తాడు మావుడు. కైల్ మేయర్స్ అంతా గలగల పెట్టేది, గలగల పెట్టింది, గలగల పెట్టి స్టార్టింగ్ పవర్ ప్లే దాకా ఫీల్డర్స్ అందరు లోపల ఉంటారు కదా, కళ్ళు మూసుకుని ఊపుతా ఉంటాడు, రన్స్ వస్తాయి, పవర్ ప్లే అయిపోగానే అవుట్ అయిపోతాడు. ఇటు కేఎల్ రాహుల్ యాంకర్ వేస్తాడు. వన్ డే మ్యాచ్ అని అతనికి ఎవరు చెప్పట్లేదు, టీమ్ మేనేజ్మెంట్ కూడా చెప్పట్లేదు. వన్ డే మ్యాచ్ కాదు రాడు ఆయన, టీ ట్వంటీ మ్యాచ్ అని కొన్ని కొన్నిసార్లు టెస్ట్ మ్యాచ్ కూడా ఆడతాడు, అది వేరే విషయం. ఇప్పుడు నువ్వు కైల్ మేయర్స్ అంటున్నావు, ఆడు నాకు నోట్లో బూతులు వస్తున్నాయి కానీ లెఫ్ట్ హ్యాండ్ పేసర్స్ మీద ఏందాడు ఆడేది 80 ఆడి స్ట్రైక్ రేట్ కేఎల్ మేయర్స్ ఆడు అంటున్నాడు. సారీ తప్పు కానీ కొద్ది వెస్టిండీస్ కదా, కొంచెం కూల్గా ఉంటారు కాబట్టి మేము బ్రోగా ఫ్రెండ్లీగా ఉంటాం మేము, కొంతమంది నన్ను చూసి కరేబియన్ అనుకుంటారు. సో ఎనీవే అది పక్కన పెట్టేయండి. కైల్ మేయర్స్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్స్ మీద అతని స్ట్రైక్ రేట్ చాలా తక్కువ, 80% మాత్రమే. మా దగ్గర హైలైట్ ఏంటంటే పంజాబ్ దగ్గర అర్షదీప్ సింగ్, శ్యామ్ కరణ్ భయంకరమైన ఫాస్ట్ బౌలర్స్, అంటే ఫాస్ట్ బౌలర్స్ వేరు, భయంకరమైన ఫాస్ట్ బౌలర్స్ వేరు. ఇది ఫాస్ట్ బౌలర్స్ అంటే బాల్ ఫాస్ట్గా వచ్చింది తెలుసు కదా, అందులో లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అంటే ఫాస్ట్గా వచ్చింది, అంటే మళ్ళీ స్పిన్ అనుకుంటావు ఏమో అని చదువుతున్నా, పేసర్స్ అంటే స్పిన్ అనుకుంటాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే క్రికెట్ మీద వీడి పరిజ్ఞానం శూన్యం. కేకేఆర్ డ్రెస్ బ్లాక్ అంటాడు, సురేష్ శర్మ ఫాస్ట్ బౌలర్ అంటాడు. సరే ఎనీవే కైల్ మేయర్స్ ని కట్టడి చేయడానికి అర్షదీప్ సింగ్ ఉన్నాడు, శ్యామ్ కరణ్ ఉన్నాడు, తీసి పడేసాయి. ఆ అర్షదీప్ ని శ్యామ్ కరణ్ ని డెత్ హౌస్ లో బాధి పెట్టడానికి మా దగ్గర పురాణ్ ఉన్నాడు, 186 స్ట్రైక్ రేట్ పురాణ్ పేస్ బౌలర్స్ కి 6 స్ట్రైక్ రేట్ ఉంది. పురాణ్ వన్ మ్యాచ్ వండర్ రాసి పెట్టుకోండి, రేపు పురాణ్ 15 రన్స్ కంటే ఎక్కువ కొడితే సగం మిషన్ దీపిస్తా. డెత్ హౌస్ లో అర్షదీప్ శ్యామ్ డెత్ కాదు, వాడమ్మ ఏ ఓవర్స్ అయినా తీసుకొని ఏ ఓవర్స్ అయినా చౌతర కదా, పురాణ్ 20 రన్స్ కంటే ఎక్కువ కొడితే సగం మిషన్ దీపిస్తాం. ఇందాక 15 అన్నావు, ఇప్పుడు 20 అంటున్నావు, కొంచెం గట్టిగా మాట్లాడి 25 అంటావు నువ్వు అంటే ఉంది. లేదు 20 ఫైనల్ 13-14 ఓవర్స్ లో ఆ టైంలో వచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా ఈజీగా 43 రన్స్ కొడతాడరా. వచ్చాడంటే రాలేదంటే కాదు, 43 రన్స్ కొడతారు అంటే ఆ టైంలో వస్తే ఖచ్చితంగా 43 కొడతారు. ఇప్పుడు లాస్ట్ 2 ఓవర్లు వచ్చేసేసి 43 కొట్టమంటే ఎట్లా కొడతాడు? అవన్నీ మాకు అనవసరం రా, చదువుతున్నాను ఇప్పుడు ఎట్ట కాదు, పూరి కొడతాడో కొట్టడా అంతే. పూరి ఏం కొట్టేది చూసుకుందాం, ఏ మాత్రం కొడతాడు, ఏది పూరి 200 స్ట్రైక్ తో కొడతాడు. చూడు రేపు మ్యాచ్ 20 రన్స్ కొడితే, పూరి 20 రన్స్ కొడితే సగం మిషన్ దీపిస్తా, పూరి 20 రన్స్ కొడితే సగం మిషన్ దీపిస్తా, లైవ్ లో దీపిస్తా. లాస్ట్ బాల్ వచ్చినా గానీ 200 స్ట్రైక్ రేట్, 200 స్ట్రైక్ రేట్ అని నేను చెప్తాను. ఎందుకంటే బాల్స్ ని బట్టి 10 బాల్ ఆడితే 20 కొడతాడు, 15 బాల్ ఆడితే 30 కొడతాడు. వీడు రన్స్ దగ్గర కమిట్ అవట్లేదు, వీడు అంత పిచ్చిరోడు లేడు. అంటే ఇప్పుడు లాస్ట్ రోడ్ లేడు, లాస్ట్ ఒక బాల్ వస్తాడు, ఒక బాల్ వచ్చేసేసి 20 రన్స్ అవసరం. అది ప్రిడిక్షన్ అంటే అదే కదా, ప్రిడిక్షన్ అంటే అదే కదా, ప్రిడిక్షన్ అంటే అదే కదా. ఇప్పుడు నాలో ఉన్న వేరును బయటికి తీసుకురావద్దు, నేను చెప్తున్నాను, నేను నోరు మంచిది కాదు, అసలు నా నోరు అసలు మంచిది కాదు. ప్రిడిక్షన్ ఈస్ నథింగ్ బట్ సైన్స్ క్రాంతి, చెప్తాను చూడు ఎట్లా చెప్తాను చూడు. ఒక దాన్ని బేస్ చేసుకో, చంపల పగులుతే కల్పన ఏమంటది కల్పన. సరే 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 సరే, మా దగ్గర బౌలింగ్ ఎన్ని అనవసరం, పూరి 20 రన్స్ కొడతాడో కొడడా చెప్పు, కొడతాడరా సగం మీసం దీపిస్తా, కుడి మీసం దీపిస్తాను. గైస్ నోట్ దిస్ పాయింట్, వాడు పూరి 20 రన్స్ కంటే ఎక్కువ కొట్టకపోతే సగం మీసం దీపిస్తాను అన్నాడు. 200 సెకండ్ కొట్టకపోతే ఇదేంది మళ్ళీ మిలికి పెట్టా, రెండు పెడతాను నేను, రెండు పాసిబిలిటీస్. ఇప్పుడు పూరి బ్యాటింగ్ రాకపోతే 20 రన్స్ ఎట్ట కొడతాడు? సరే నీ కోసం ఓటిస్తున్నాడు రా, సరే నేను వీడి కోసం ఓటిస్తున్నా, ఎందుకు పూరి దగ్గర ఆగిపోయాం గానీ ఇదిగా సరే నేను ఓటిస్తున్నాను. పూరి ఎప్పుడు వచ్చినా గానీ, ఎందుకంటే పూరి మీద ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందిలే, ఇంకోటి రాయేస్తారా. ఓకే పూరి 20 రన్స్ కొట్టని నేను అంటున్నా, ఎప్పుడు వచ్చినా ఏమైనా ఏదైనా కానీ 20 రన్స్ కొట్టని నా స్టాండ్. సో వీడేమంటాడంటే ఒకవేళ పూరి రాకపోతే, ఆ పూరి పొంగకపోతే ఈ అంటారని, నేనేమంటున్నానంటే 15 ఓవర్ల కంటే ముందు వస్తే 20 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలి, లేకపోతే నువ్వు తీసేయాలి. 15 ఓవర్ల కంటే ముందు వస్తే మాత్రం 20 రన్స్, 15 ఓవర్ల తర్వాత వచ్చినా కానీ 20 రన్స్ కొడతాడు. అది ఈ మెడ చెవులు పగలుతాయి, కన్ఫ్యూజన్ మాట్లాడుతూ అది 15 అంటే 15 ఓవర్ కూడా, 15th ఓవర్ కూడా అది. ఓకే 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 చూద్దాం. నెక్స్ట్ బౌలింగ్ తీసుకో, బౌలింగ్ తీసుకో క్రాంతి, మీ బౌలింగ్ బౌలింగ్
విధ్వంసకరణ బౌలింగ్ హర్షదీప్ సింగ్ శ్యామ్ కరణ్ వాళ్ళిద్దరు కూడా బాగా బాధేస్తారు. అది పెద్ద విషయం కాదు, మాకు అసలు విషయమే కాదు. ఇక మా బౌలింగ్ దగ్గరికి అంటావా, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మా దాంట్లో. ఎవరు అన్వేష్ అవేష్ కానేగా ఎరగ కొడతాడు, ఒక బైక్ పరిగెత్తి హెల్మెట్ పగల కొట్టాడు అతనేగా. క్రాంతి మేము మిశ్రాను కూడా తీసుకొచ్చాను చూసావు నువ్వు. ఏ మిశ్రా, అమిత్ మిశ్రా? అమిత్ మిశ్రా చేతిలో నుంచి బాల్ పడే లోపల కొట్టేస్తాం. లేదు అట్లా లేదు క్రాంతి, వయసు అయింది. వయసు అయిపోతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ బట్టి. ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోవటమే. ఇంకా చాలా మంది బౌలర్స్ ఉన్నారు, చాలా మంది చెప్పు. మా స్టో ఎల్ఎస్జీలో ఉండే వాళ్ళ పేర్లు చెప్పు, వేరే టీంలో వాళ్ళ పేర్లు చెప్పాక చెప్పు. మార్కస్ ని కూడా వేపిస్తాంగా మధ్య మధ్యలో. మార్కస్ ఏంది? స్టోయిన్స్, స్టోయిన్స్ మార్కస్ స్టోయిన్స్ చూసుకుంటా టీంలో టీంలో రేపు ఆడతాడు లేదో, ఎందుకంటే డికాక్ వస్తాను అంటున్నాడు. మనోడిని తీసేసి, మనోడి గిట్టు బౌలింగ్ ఇట్లేదు కదా, తీసేసి డికాక్ నేస్తారని కొంచెం టెన్షన్. కైల్ మేయర్స్ ఉంటే డికాక్ గట్టాడు. స్పిన్ లో రవి విష్ణు ఉన్నాడు, సరదాగా వేస్తున్నాడు స్పిన్. ఈ మధ్య అల్లాడిచ్చలేరు క్రాంతి. మీ దాంట్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చెప్పు. సింగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ప్లేయర్ చెప్పు, నెక్స్ట్ బ్యాట్స్మెన్ ప్లేయర్ చెప్పు, తెలీదా చూసుకుంటున్నా. ఆ తర్వాత ఐడి అసలు ఎవడు ఆడు తెలుసా నీకు? ఆ తర్వాత ఐడి ఉన్నాడు ఇండియా వాడే. మెత్యూ షాట్ వస్తాడు, మెత్యూ షాట్ ఉన్నాడు, మెత్యూ షాట్ ఉన్నాడు, లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, శ్యామ్ కరణ్ ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, హరిప్రీత్ బార్ కూడా ఆడతాడు. కావాలంటే హర్షదీప్ సింగ్ కూడా రెండు మూపులు ఉప్పుతాడు. అది విషయం ఉంది మా టీమ్ క్రాంతి. ఇదంతా కాదు క్రాంతి, అసలు మీకు మ్యాచ్ లో అంత కొంత స్కోర్ కొట్టేది ఎవరయ్యా అంటే శిఖర్ ధావన్. శిఖర్ ధావన్ మ్యాచ్ లో లేడు, బౌలింగ్ లో రబాడా లేడు. ఎందుకు మీకు కష్టపడి అంత కష్టపడుతున్నాయి? కావాలంతా పెట్టుకుంటా ఉండటమే నువ్వు, ఆటాడేది ఉండదు మీ ఒళ్ళు. పెద్ద పోయినసారి మ్యాచ్ అని గెలిచారనుకున్నావా? పోయినసారి మీరు ఓడిపోయారు, మేము ఓడిపోవటం కాదు, మీరు కూడా ఓడిపోయిన గెలిచాలి. మేము ఓడిపోయింది పక్కన పెట్టు, మీరు మీదంతా కంపేర్ చేయబా, అదంతా వరస్ట్ వరస్ట్. అది జరుగుతా ఉంటే ఏదో ఒకటి బ్యాడ్ ఏం జరుగుతుంది. శని శని ఫ్లూట్ లో తిరుగుతున్నప్పుడు అట్లా జరుగుతా ఉంటాయి. నువ్వు ఫ్లూట్ కాదు, ఫ్లూక్ ఫస్ట్ కాదు, ఫ్లూక్ అని చెప్పలేదు నేను, ఫ్లూట్ అనే అన్నాను. ఐ మీన్ ఫ్లూట్. ఓకే సరే, మనకి ఇంగ్లీష్ నేర్పిస్తాడు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పాలి అయితే మనం. అవును, ఇప్పుడు మీకు ఫాస్ట్ బౌలర్ ఉంది ఒక మార్క్ వుడ్, అతను కూడా బాగాలేదు కదా ఇంజురీ కదా. లేకపోతే శివమావితో మేనేజ్ చేస్తాలే క్రాంతి. మేము మా ప్లాన్లు మాకు ఉంటాయి. ఇప్పుడు కృణాల్ పాండే కూడా బౌలింగ్ చేస్తున్నాడు, విషయం ఇస్తున్నాడు కాబట్టి కృణాల్ పాండేతో మేము కవర్ చేసుకుంటాం అవన్నీ. కృణాల్ పాండేతో కవర్ చేసేంత స్థాయికి వచ్చారు మీరు. మరి సరే, ఇదేంతో వదిలేదు మాట్లాడారు. ఫస్ట్ ఏంటంటే లోవర్ మిడిల్ ఆర్డర్ పంజాబ్ కింగ్స్ కి భయంకరంగా స్ట్రాంగ్ గా ఉంది చెప్తాను చూడు. త్రిమూర్తులు ఉన్నారు చూడు, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, ముగ్గురు పించ్ హిట్టర్స్. సరే, లాస్ట్ లో వచ్చి ఫినిషింగ్, మంచి ఫినిషింగ్ ఇస్తారు. మాకు ఉన్నారు, మార్కస్ ఉన్నాడు, మార్కస్ ఉన్నాడు, మార్కస్ ఉన్నాడు, బాబు రొనాల్డ్ ఉన్నాడు, ప్రభు బాబు దీపక్ బాబు ప్రతి ఒక్కరు బాబు. మార్కస్ కి కొంచెం మార్ఫస్ తాగిచ్చి పొనుగోబెట్టు, అర్థమైందా? మా ఓడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 బాల్లే చిన్నగా ఆడతాడు, 10 బాల్ తర్వాత ప్రళయం. కాదు ప్రాబ్లం ఏంటంటే వచ్చేది లాస్ట్ 10 బాల్ ఉన్నప్పుడు. ఫస్ట్ డోర్ పంపిస్తాం ఈసారి. మీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ లాగా మాట్లాడుతున్నాడు. ఎల్ఎస్జీ డ్రెస్ కలర్ చెప్పు. ఎల్ఎస్జీ ఏందిరా, అది ఒకవేళ గ్రీనిష్ బ్లూ లో ఉంటది. అది అది సరే, బ్లూ అని చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా. గ్రీనిష్ బ్లూ, కృష్ణ బ్లూ వేరు. మళ్ళీ ఆ హార్ట్ సింబల్ వేసేయండి గైస్. ఒకవేళ ఆ హార్ట్ సింబల్ ఉంటే గ్రీనిష్ బ్లూ లో కొట్టేసేయండి సింబల్స్. లేకపోతే అరువు తెచ్చుకుందాం మనం. ఏమేమి కానీ పెద్ద ఫాలోయింగ్ అని టీమ్ కాదు కాబట్టి పెద్దగా రావులే కామెంట్స్. సరే వదిలేసాయి, ఎంత వదిలేసాయి కానీ ఇప్పుడు నిన్న కామెంట్స్ ఎంత వచ్చినాయి? మర్చిపోయాను, నన్ను బాగా చేసినట్టున్నారుగా. ఏంది కామెంట్ చేసేది, అంత సీన్ లేదు. మా వాళ్ళు చేయమని చెప్పాగా, 8.9 కే వచ్చినాయి చాలు కదా. కానీ ప్రాబ్లం ఏం తెలుసా, జీరో వ్యూస్ తక్కువ వచ్చినాయా? వ్యూస్ తక్కువ కాదు, యువర్ వీడియో ఈస్ అపీలింగ్ టు స్మాలర్ ఆడియన్స్. అది అప్పుడు మధ్యలో గ్యాప్ ఇచ్చలేకి ఆడు పుష్ చేయట్లేదు. ఎంత దారుణం చూడండి, 2 రోజులు వీడియో పెట్టకపోతే చూపిట్ల రిచ్ తగ్గిచ్చేసాడు. అంటే క్లియర్ గా ఇచ్చేస్తున్నాడు. ఇదిగో దీనికి వీళ్ళ పేరు ఏంది, ఇదిగో ఇంప్రెషన్ ఏమో 11% ఉంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఫుల్ గ్రీన్ కానీ చూడు,
దిస్ వీడియో ఈజ్ అపీలింగ్ స్మాల్ ఆడియన్స్. ఇక్కడ చూసుకున్నా కూడా అంతే, ఇదిగో దీన్ని చూసుకున్నా కూడా స్మాల్ ఆడియన్స్ అంటే పెట్టినేమో వీడియోస్ పుష్ చేస్తారు రెగ్యులర్ గా పెట్టకపోతే యూట్యూబ్ మరి రెండు రోజులు గ్యాప్ ఇచ్చినా కూడా యూట్యూబ్ అంత దారుణంగా ఉంది. సరేలే ఇది వదిలేసేయాలి. కానీ మొత్తానికి అయితే నేనైతే పీబీకేఎస్ సపోర్ట్, ఇక్కడ వచ్చేసి ఎల్ఎస్జీ సపోర్ట్. సో రేపు రేపు హ్యాట్రిక్ కొడతాడా లేదా అనేది రేపు వేచి చూడాల్సిందే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గైస్, 29 నైట్ వీడియో రికార్డ్ చేయడానికి కుదరదు. సో 30వ తారీఖు వీడియో రాదనమాట. 28 నైట్ వీడియో పెడతాం. 29 వచ్చేసి సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది, మస్తు మ్యాచ్ ఉంది. సో ఈరోజు నైట్ వచ్చేసి అంటే 28వ తారీఖు 29 మార్నింగ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వీడియో వచ్చేసి ముప్పై మార్నింగ్ వీడియో రాదు. రావు. నెక్స్ట్ 1వ తారీఖు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది కదా, ఇంకా అక్కడ నుంచి వరుసకు వస్తాయి. సో ఆ రోజు ఎందుకు రాదు అంటే 30వ తారీఖు వీడియో ఎందుకు రాదు అంటే 29వ తారీఖు మన స్టూడియో ఓపెనింగ్ ఉందన్నమాట, నా స్టూడియో ఓపెనింగ్. సో అంటే వేరు చేయడం అంటే నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే బాగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మన అని చెప్పేసి ఆడియన్స్ మొత్తం స్టార్టింగ్ ఫస్ట్ మన అని చెప్పా, తర్వాత ఇప్పుడు మన అంటే నువ్వు కూడా యాడ్ అవుతావు కదా, నువ్వు రూపాయి కూడా చందా అయ్యేది దాన్ని గుర్తుపెట్టుకో. దాంట్లో వాట అది తప్పు. ఫాదర్ ప్రాపర్టీ అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్. చూసాడా వీడి ఎంత క్రియలు బుద్ధి చూసారా, సరే మాట్లాడుకుందా. కానీ సో మనకి అది ఓపెనింగ్ ఉందన్నమాట. సో రేపు నైట్ కూడా వీడియో ఎట్లా రికార్డ్ చేయాలని ఆలోచిస్తున్నాం, ఎందుకంటే రేపు ఈవినింగ్ షిఫ్ట్, రేపు ఈవినింగ్ షిఫ్ట్ చేసేస్తాం. ఇక్కడ ఏ వెనక ఏమి ఉండవు. సో చూస్తున్నాం ఎట్లా గట్ట అది ఏంటంటే, ఈ మొత్తం లేకుండా ఇక్కడ రికార్డ్ చేస్తే రీసౌండ్ వస్తుంది, అదొకటి భయం. సో ఆ కొత్త స్టూడియోలో రికార్డ్ చేద్దాం అంటే ఓపెనింగ్ అవ్వకుండా రికార్డ్ చేయకూడదు. బట్ వీ విల్ ఫిగర్ అవుట్, ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేద్దాం, చేసేసి సెట్ చేద్దాం. లేకపోతే ఇంకో పని ఏం చేయొచ్చు అంటే మనం మ్యాచ్ రిజల్ట్తో సంబంధం లేకుండా సంథింగ్ అట్లా చేసుకోవచ్చు. బట్ ఎనీవే వీ విల్ ఫిగర్ అవుట్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 30వ తారీఖు మార్నింగ్ వీడియో రాదు. అది దయచేసి అర్థం చేసుకోండి, ఎందుకంటే స్టూడియో మనకి చాలా ముఖ్యమైన రోజు కాబట్టి. ఇంకా తర్వాత నుంచి కంటిన్యూస్గా కొత్త స్టూడియోలను వచ్చేస్తే మేదర నెంబర్ వన్ కొంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. సో అది గైస్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే. థ్యాంక్ యూ.